బర్నబా విశ్వాస విషయంలో భ్రష్టుడైపోయాడా? బర్నబా విశ్వాస విషయంలో భ్రష్టుడైపోయాడా? బర్నబా ఎవరు? ఆయన ఎలాంటి స్వభావం గలవాడు? అతను చేసిన పరిచర్యలేవి? బర్నబా విశ్వాస విషయంలో భ్రష్టుడైపోయాడా? ఇతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? మొదలగు విషయాలను ఈరోజు తెలుసుకుందాం. మొదటగా బర్నబా ఎవరు? బర్నబా కుప్రా అనే ద్వీపంలో జన్మించిన లేవీయుడు. ఇతని అసలు పేరు యోసేపు. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టారు. అపోస్తల కార్యములు 4:36. బర్నబా ఎలాంటివాడు? అతడు చేసిన పరిచర్యలేవి? ఇతడు సువార్త వ్యాప్తి నిమిత్తము సహోదరుల అక్కర కొరకు తన భూమిని అమ్మి ఆ వెలను అపోస్తల పాదముల యొద్ద పెట్టాడు అని అపోస్తల కార్యములు 4:36-37 వచనాల్లో రాయబడినది. ఇతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు అని అపోస్తల కార్యములు 11:24 రాయబడినది. దేవుని పని కొరకు పరిశుద్ధాత్మకు ప్రత్యేకించబడిన వాడు బర్నబా. అపోస్తల కార్యము 13:2. ఇతడు అన్యజనులకు అపోస్తలుడుగా ఎంచబడ్డాడని గలతీ 2:9 రాయబడినది. సెర్గి పౌలు అనే అధిపతి బర్నబా పౌలు చెప్పిన బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు అనే విషయం మనం అపొస్తల కార్యములు 13:6-12 వచనాల్లో చూడవచ్చు. అంతేకాకుండా బర్నబా వివాహం చేసుకునకుండా దేవుని పనిలో ఉన్న వ్యక్తిగా మనం చూడవచ్చు. తర్వాత ఇతరుల మీద ఆధారపడకుండా తన కష్టార్థితంతో జీవిస్తూ సువార్త పరిచర్య చేసిన వ్యక్తి. 1 కొరింథీ 9:5-6 వచనాలు. ఇతడు పౌలుగా మారిన సౌలును దగ్గరకు తీసి అపోస్తలకు పరిచయం చేశాడు. అపోస్తల కార్యములు 9:27. అంతియొకలో విశ్వసించిన గ్రీసు దేశ వారిని బలపరచుటకు బర్నబా ఎరుషలేములోనున్న సంఘం వారి చేత అంతియొకయకు పంపబడ్డాడు. అతడు అక్కడికి వెళ్ళి శిష్యుల హృదయములను స్థిరపరిచి మీరు ప్రభువును హత్తుకొని ఉండాలని అతడు హెచ్చరించడం జరిగింది. తద్వారా అనేక జనులు ప్రభు పక్షాన చేరారని అపొస్తల కార్యములు 11:20-24 వచనాల్లో రాయబడినది. కరువు కాలంలో యూదయాలో కాపురమున్న సహోదరులకు అంతియొకయ వారి పక్షాన సహాయం తీసుకొని వెళ్ళిన వ్యక్తి బర్నబా. అపొస్తల కార్యములు 11:27-30 వచనాలు. ఇతడు యెరూషలేము నుండి తిరిగి వచ్చేటప్పుడు తన వెంట మార్కు అను మారు పేరు గల యోహాన్ను వెంట పెట్టుకుని వచ్చాడని అపొస్తల కార్యములు 12:25 రాయబడినది. బర్నబా పౌలుతో కలిసి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వాడై సెలూకయ, కుప్ర, సలమి, పాపు, పంపూలియాలోని పెర్గే, పిసిదియా, అత్తాలియా, అంతియొకయ అనే ప్రాంతములలో పరిచర్య చేశాడని మనము అపొస్తల కార్యము 13:13 చూడవచ్చును. సమాజ మందిరాలలో బర్నబా బోధను విని అనేక మంది యూదులు, భక్తిపరులైన యూద మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడించారని అపొస్తల కార్యములు 13:43 ఉన్నది. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించిందని, తద్వారా పౌలుకు బర్నబాకు హింస కలగచేసి తమ ప్రాంతాల నుంచి వారిని వెళ్ళగొట్టారు అని, ఆ సందర్భంలో వారు తమ పాదధూళిని వారి తట్టు దులిపి ఈకోనియాకు వెళ్ళినట్టుగా అపొస్తల కార్యములు 13:49-52 వచనాల్లో వ్రాయబడినది. ఈకోనియాలో పౌలు బర్నబాలను రాళ్ళురువి చంపవలనని ఉండగా ఆ విషయం తెలుసుకొని వీరు లుకయోనియా పట్టణంలోని లుస్రా, దెర్బే చుట్టుపక్కల ఉన్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారని అపొస్తల కార్యములు 14:4-6 వచనాల్లో రాయబడినది. లుస్రాలో పౌలు పుట్టు కుంటివాడిని బాగు చేసిన సందర్భంలో అక్కడి ప్రజలు బర్నబాను ద్యుపతి అని, పౌలును హెర్మే అని పేరు పెట్టి వారికి పూజించాలని, వారికి బలులు అర్పించాలని చూసినప్పుడు, అయ్యలారా మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే, దేవుని వైపు తిరగండి అని వారికి సువార్తను ప్రకటించారు. అపొస్తల కార్యములు 14:9-15 వచనాలు. లుస్రాలో అంతియొకయ, ఈకోనియా నుండి వచ్చిన యూదులు
జనసమూహములను తమ పక్షమున చేర్చుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతను చనిపోయాననుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చారు. శిష్యులు చుట్టూ నిలిచి ఉండగా పౌలు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకి బయలుదేరిపోయారు. అపొస్తల కార్యములు 14:19-20 ఈ విషయం రాయబడింది. వారు సువార్త ప్రకటించిన ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పాటు చేసి ఉపవాసం ఉండి ప్రార్థించి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారని అపొస్తల కార్యములు 14:23 రాయబడి సున్నతి పొందితే కానీ రక్షణ ఉండదు అని యూదయ నుండి వచ్చిన కొందరు చెప్పినప్పుడు పౌలు బర్నబాకు వారితో విశేష వాదము తర్కము జరిగిందని అపొస్తల కార్యములు 15:1-2 వ్రాయబడింది. అంతియొకయ సంఘంలోని వారి వలన ఎరుషలేమునకు సాగనింపబడి ఈ విషయంలో వాళ్ళు పూర్తి వివరణ తెలుసుకోవడం జరిగింది. రక్షణ పొందడానికి సున్నతి అవసరం లేదనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ఇతర సంఘాలకు కూడా తెలిపినట్టుగా ఇక్కడ వ్రాయబడింది. మరి బర్నబా విశ్వాస విషయంలో భ్రష్టుడైపోయాడా అని అంటే, పౌలు బర్నబా మనం ఏ పట్టణంలో వాక్యం ప్రచురిస్తామో వారు ఎలా ఉన్నారో చూద్దాము అన్నప్పుడు బర్నబా తమ వెంట మార్కు అని మారు పేరు గల యోహాను తీసుకువెళ్ళడానికి ఇష్టపడతాడు. కానీ పౌలు పంపూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబెట్టుకొని పోవటం యుక్తం కాదు అన్నప్పుడు వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు వేరే బర్నబా మార్కుతో పాటు కుప్రాకు వెళ్ళాడు అని అపొస్తల కార్యం 15:1 రాయబడింది. అతడు దేవుని సేవకులకు పరిచర్యకు దూరమయ్యాడు, విశ్వాస విషయంలో భ్రష్టుడయ్యాడు అని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. అది సరైనది కాదు. ఎందుకంటే తర్వాత మనము చూస్తే పౌలు పత్రికలలో తర్వాత కాలంలో పౌలు బర్నబాతో కూడా కలిసి పరిచర్య చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా అపొస్తల కార్యం 15:36-39 ఈ విషయం తెలుస్తుంది. బర్నబా చివరి వరకు దేవుని పనిలో ఉండి హతసాక్షిగా మరణించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది. తర్వాతి కాలంలో ఎవరినైతే సువార్త పని నిమిత్తం వద్దని పౌలు చెప్పాడో అదే మార్కు విషయంలో పౌలు సహోదరులకు ఉత్తరం రాస్తూ మార్కు మీకు వందనములు చెప్పుచున్నాడు అని చెప్తూ అతడు మీ ఇద్దకు వచ్చినప్పుడు అతన్ని చేర్చుకొనుడి అని కొలసీలకు పత్రిక రాయడం జరిగింది. కొలసీ 4:16. బర్నబా జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలే ఉంటుంది. బర్నబా జీవితం నుంచి మనము దేవుని పనిలో ఉండాలి, దేవుని సేవకు ఇచ్చేవారిగా ఉండాలి, వాక్యాన్ని చక్కగా పరిశీలించి మంచిగా బోధించేవారిగా ఉండాలి. అంతేకాకుండా చివరి వరకు దేవుని పనిలో నమ్మకంగా ఉండాలనే విషయాలు మనము బర్నబా జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.